రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికత కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడింది ఎందుకని ప్రశ్నించారు. ఇష్టారీతిన పోస్టింగులు ఇవ్వటం దారుణమన్న ఉపాధ్యాయులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దాదాపు 15 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి 317 జీవోలను రద్దు చేసి స్థానికులకే అవకాశం కల్పించాలని, స్థానిక జిల్లాలో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. లేదా ఎక్కడైతే స్థానికతగా లోకల్ గా ఉట్టి లోకల్ జిల్లాలో పనిచేయకుండా బలవంతంగా మెడలు బట్టి బయటికి నెట్టేస్తున్నారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర కనీసము మానవ హక్కులను కూడంగా అనుభవించే పరిస్థితి ఈ రోజు రాజ్యాంగంలో, ఈ రోజు ఈ ప్రభుత్వంలో లేదు.